జహీరుద్దీన్ సాహెబ్ గురించి నేను పేపర్లలో చూడడము వినడం తప్ప వారి గురించి నాకు ఎక్కువగా తెలియదు. కానీ ఆయన యార్కే సాత్ జీనా ఆర్ యార్కే సాత్ మర్నా, ఒక వర్డ్ ఉంది, స్నేహితుంతో జీవించడం స్నేహితుంతో చనిపోవడం అనేది. అది ఊరికే కవుల కల్పనలాగా అనిపించేది. అది జావేద్ అఖ్తార్ రాసినటువంటి ఒక డైలాగ్. కానీ జహీరుద్దీన్ సాహెబ్ గద్దరన్న చనిపోయిన ఆ అంతిమయాత్రకు వెళ్ళి చనిపోవడం అనేది దోస్తీని మరణంలో కూడా వెంటాడినట్టుగా ఆయనతో కలిసి వెళ్ళినట్టుగా అనిపించింది. గద్దరన్న సినిమాలకు కూడా పాటలు రాశాడు. ఇప్పుడు నారాయణ అన్న చెప్పిన నీ పాదం మీద పుట్టుమచ్చన్న ఈ చెల్లెమ్మ, గద్దరన్న ఎప్పుడు ట్యూన్ ఇస్తే రాయడు, ఆయనకి అది అలవాటే లేదు, ఆయనే ట్యూన్ ఇస్తాడు పాటతో పాటు. కానీ అక్కడ అందరూ ఓకే చేసిన ట్యూన్కి అన్న రాయాల్సి వచ్చింది. మేము అన్న నువ్వు ట్యూన్ అయినా సరే నువ్వు అద్భుతంగా రాస్తావే, నువ్వు దాన్ని గుణగుణా ఎంచుకో అంటే ఏంద్రవై ట్యూన్ ఇచ్చుడు ఏంద్రవై మాకు నాకు అర్థం కాదు అని అంటే మేము అందరూ బతిమాలిన పరిస్థితి అనమాట. అయినా ఎంత అద్భుతంగా రాశాడంటే నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ, తద్విభిన్నమైనటువంటి వైరుధ్యమైనటువంటి సినిమాలు తీసిన కె విశ్వనాథ్ గారు గద్దరన్నకు పాదాభివందనం చేయాలని ఉందయ్యా ఈ పాట కోసము అని విశ్వనాథ్ గారు అన్నారన్నమాట. అంటే తనను ఇష్టపడే వాళ్ళని, తన భావజాలాన్ని ఇష్టపడే వాళ్లను కదిలించడం, కరిగించడం, పరిగెత్తించడం సాధారణం. కానీ పూర్తిగా వైవిధ్యం వైరుధ్యంగా ఉన్నటువంటి ఒక సెక్టార్కు జరిపినటువంటి సంబంధించిన ఒక శిఖరాన్ని కదిలించడం కాదు పగలగొట్టడం అనేది గద్దరన్న చేసినటువంటి పని. అది అనితర సాధ్యమైంది. నాకు తమ్ముడు అరవింద్ అన్న నువ్వు అన్న రాసి నేను మరి అందరూ అన్న గురించి మాట్లాడతారు కదా, మరి నేనేం మాట్లాడను మేడం గారు వస్తున్నారంటే అన్న నువ్వు ఆయన రాసిన దాంట్లో నేచర్ ఉంటుంది కదా అట్లా ఏమన్నా ట్రై చేద్దామా అని అంటే ఇద్దరం కలిసి అలా అనుకున్నాం అనమాట. శ్రమ ద్వారా ప్రకృతిని లొంగ తీసుకోవడం అనేది కళాకారుడు చేస్తాడు. అది శారీరక శ్రమన, బౌద్ధిక శ్రమన, మానసిక శ్రమన, మేధాశ్రమన అనుకుంటే ప్రకృతిని తాను చెప్పదలుచుకున్న అంశంలోకి దాన్ని లొంగదీసి తీసుకొచ్చి తన యొక్క వాక్యాలకు ఉపయోగించేటువంటి గొప్ప సాహసం, ధైర్యం, గొప్ప జ్ఞానం ఒక గొప్ప కళాకారునికి, కవికి ఉంటుంది. అలా ఉన్న మహానుభావుడు గద్దరన్న, అంటే విఠల్, విఠల్ అన్న ఆయన పేరు. గదర్ పార్టీ అని స్వాతంత్రోద్యమంలో అతివాద దృక్పథంతో పనిచేసిన ఒక పార్టీ గదర్ పార్టీ అయితే, ఆ గదర్ అనేటువంటి ఆ పేరును ఇష్టపడి తన కలం పేరుగా మార్చుకున్నట్టుగా ఆయనే చెప్పినట్టుగా నేను విన్నాను. అది నారాయణాన్ని చెప్పాలి అది ఆ విషయం. అదే గదర్, అసలు గద్దర్ అనేది అలా గద్దర్ నుంచి గద్దర్ అలా అలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గద్దర్ అనే మాట మనం ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం, బోర్డు చాలా గద్దర్ అని. కానీ నిజంగా కూడా ఆయన చాలామందికి గద్దరే కదా, కనుక అది సార్థక నామధేయం అయిపోయింది. మనిషి తన భావావేశాల్ని ప్రకృతి లోపల ఆరోపించడం అనేది మనిషి ఆత్మ ప్రకృతిలోకి ప్రవేశించి తన భావావేశాల ద్వారా ప్రకృతిలోని భావావేశాలతో సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఏ చర్యనైతే తాను ప్రకృతిలో కోరుకుంటాడో దాని ద్వారా సంబంధించిన చిత్రాల్ని, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, భంగిమలని తన యొక్క పర్ఫార్మెన్స్లో కావచ్చు, తన యొక్క పాటల్లో ఉపయోగిస్తున్న ప్రతీకలలో కావచ్చు చేయడం జరుగుతూ ఉంటుంది. అది కంఠదగ్నంగా చేసినటువంటి మహానుభావుడు ఆయన.
ఇప్పుడు మనం ప్రకృతిని ఇలా ఓన్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరు అనుకున్నప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే